ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా ఫేస్ చేయాలంటారా? అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఇంక అసలు దాని నుంచి బయటపడేది లేదంటారా? ఖచ్చితంగా ఫెయిల్యూర్ని ఫేస్ చేసిన వాళ్ళే సక్సెస్ కూడా అవుతారని ఏమైనా అనుకోవాలా? 100% సార్. నేను ఇప్పుడు చెప్పినట్టు మీకు ఇందాక ఇది ఒక ప్రాసెస్లో మీకు స్టార్టింగ్లో చెప్పాను నేను. అవును, జర్నీ స్టార్ట్ అయినప్పుడు వెన్ యూ హ్యావ్ వాంట్ టు గో టు సంథింగ్ జరుగుతాయి. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అది డెస్టినేషన్ కాదు. ఎలాగైతే సక్సెస్ డెస్టినేషన్ కాదో, అవును, మహేష్ బాబు గారు రీసెంట్ గా మూవీలో కూడా చెప్పారు, సక్సెస్ ఇస్ ద జర్నీ నాట్ డెస్టినేషన్. మహర్షి, ఫెయిల్యూర్ ఇస్ ఆల్సో జర్నీ నాట్ డెస్టినేషన్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. వెరీ నైస్, వెరీ సింపుల్ అండి. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ లేదు. సక్సెస్ ఎలా అయితే డెస్టినేషన్ కాదు, గమ్యం వేరే ఉంటుంది సార్, ప్రాసెస్ వేరే ఉంటుంది. ప్రాసెస్ అర్థం చేసుకున్నవాడు లైఫ్లో కంప్లీట్ గా అవుతాడు. ఏ హ్యూమన్ బికమింగ్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్ ఈజ్ అ ప్రాసెస్. ఎవల్యూషన్ అన్నమా మనం, డార్విన్స్ థియరీ చదివాడు. అంటే రాయిగా ఉన్నప్పుడు ఫెయిలా కాదు, అగ్గిపెట్టలు వాడినప్పుడు సక్సెస్? రాయిగా ఉన్నందుకే ఇప్పుడు ఇలా సక్సెస్ మూట కట్టుకున్నాడు. మై పాయింట్ ఎండ్ ఆఫ్ ది డే, దట్స్ ఆల్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఇప్పుడు యూత్ బాగా ఇది గ్రహిస్తే కనుక చాలా అంటే చాలా మంచి జీవితాన్ని గడపచ్చు వాళ్ళు. అండ్ ఇప్పుడు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అవి రెండింటి గురించి మాట్లాడుకున్నప్పుడు, సక్సెస్ అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఫెయిల్యూర్ లాగే టచ్ అవుతూ ఉంటుంది. మరి సక్సెస్ అని తీసుకున్నంతగా ఫెయిల్యూర్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాడు మానవుడు? అంటే ఓన్లీ యాటిట్యూడ్ ప్రాబ్లం అయినా, లేకపోతే అక్కడ అతని పరిస్థితుల ప్రభావం? చాలామంది అంటూ ఉంటారు, నేనున్న సిచ్యువేషన్లో నువ్వు ఉంటే తెలుస్తుందిరా, నేను ఎదుర్కొంటున్న ప్రాబ్లం కానీ నేను ఎదుర్కొంటున్న ఫెయిల్యూర్స్ కానీ, వాట్ ఈస్ దట్ సార్? అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎలా బయటపడాలి? ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఈ నేను అనే ప్రపంచం నుంచి బయటికి రావాలి మనిషి ఫస్ట్. ఓకే, కాళోజీ గారు మీకు తెలుసు, మహాకవి కాళోజీ, ఆయన ఏమన్నారంటే, ప్రజాకవి, ప్రజాకవి, అద్భుతమైన కవి, నేను నా నుండి మావరికే రాలేదు, నేను నా నుండి మావరికే రాలేదు, మనం అన్నప్పుడు కదా ప్రగతి. ఆయన పదాలు, నేను నా నుండి మావరికే రాలేదు, మనం అన్నప్పుడు కదా ప్రగతి అన్నారు. అంటే ఐ వి ఐ మైసెల్ఫ్ మీ అనే ఒక ప్రపంచంలో బతుకుతుంది ఈ ప్రపంచం, దాని నుంచి దాటి వి అజ్ అనాలి మనం, దెన్ ఆర్స్ అనాలి. ఇప్పుడు కదా ప్రపంచం మారుతుంది, అప్పుడు ప్రపంచం మారుతుంది. ఆ మారే ప్రాసెస్ లో ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఫేస్ చేసింది, నాకు వచ్చింది, నేను 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 నేను, అది పక్కన పెట్టాలి కాసేపు, ఖచ్చితంగా పెట్టాలి. ఈ నేను నేను ఏమవుతుందంటే ఉక్రం అయిపోతాం సార్. అంటే ఇంకెవరు లేనట్టు. సిరివెన్నెల గారు అద్భుతమైన పదం చెప్పారు, ఒకటి రెండు అంటూ అంకెలు లెక్కెడితే 9 గుమ్మం దాటం ఎప్పుడు? అంతేగా, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎక్కడ దాకా వెళ్తారు సార్? 9 కదా, ఒక్కొక్కటిగా చూస్తే జత కలుతూ వెళితే కలుపుకు పోతుంటే అంకెలకైనా అందవు మొత్తం సంఖ్యలు అని అంట, ఇన్ఫినిటీ. ఒకటికి రెండు కలవగానే దాన్ని ఇంకా మీకు లిమిటేషన్ లేదు సార్. సో ముఖ్యంగా ఫెయిల్యూర్ ముఖ్యంగా చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చాలా మంచి ప్రశ్న, అందుకే నేను ఐఎమ్ వెరీ హ్యాపీ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ అవగానే చాలా మంది ఏం చేస్తారంటే ఒక సైలోస్ లోకి వెళ్ళిపోతారు, ఏకాంతం, లీవ్ మీ అలోన్ అనే ఒక పదం మీరు చాలా సార్లు వింటారు. చాలా మంది పిల్లలు ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్ లో, అమ్మాయిల్లో, లీవ్ మీ అలోన్ అమ్మా, ఐ డోంట్ వాంట్ టాక్ టు యూ, ఐ డోంట్ వాంట్ టాక్ టు ఎనీ వన్, లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. ఈ లీవ్ మీ అలోన్ ఇస్ ఎ వెరీ మిత్ అండి. అసలు నువ్వు ఒక్కరిగా ఎప్పుడు లేవు, ఒకరిగా నువ్వు రాలేదు, ఒకరిగా పోవు, ఎప్పుడు ఒక ఎవరితో ఒకరితో ఉన్నావు. ఆ నిజాన్ని కనుక అర్థం చేసుకోకపోతే స్ట్రెస్ మేనేజ్మెంట్ లో నేను చాలా సార్లు చెప్తాను టెక్నిక్, స్ట్రెస్ మేనేజ్మెంట్ లో ఈజియెస్ట్ టెక్నిక్ బీ విత్ సమ్వన్. ఓకే, వెరీ సింపుల్. అంటే మన వెనక చాలా మంది ఉన్నారు, మనతో పాటు ఉన్నారని భావన, ఎప్పుడు ఉన్నారు. ఓకే, మీరు ఫెయిల్ అయినప్పుడు మీతో ఉన్నారు, అట్లీస్ట్ మిమ్మల్ని గేల్ చేయడానికి ఉన్నారు. ఓకే, మిమ్మల్ని ఆటపడించడానికి ఉన్నారు, మిమ్మల్ని సప్రెస్ చేయడానికి కూడా ఎవడో ఉన్నారు, అదే ఎక్కువ. ఇన్ఫాక్ట్ చూడు ఎలా అయిందో వీడికి, బట్ స్టిల్ దేర్, సమ్వన్ ఇస్ దేర్. అవును అవును, సి మిమ్మల్ని మిమ్మల్ని సప్రెస్ చేసినా, మిమ్మల్ని ఎంకరేజ్ చేసినా ఎవరో ఒకరు మీ గురించి ఆలోచిస్తున్నారు. అవును, మిమ్మల్ని గేల్ చేయడానికి మీకు అంతకంటే ఎక్కువ ఆలోచించాలి యాక్చువల్గా. షూర్, ఎవరైనా కామెంట్ చేయాలంటే ఎక్కువ ఆలోచించాలి ప్రైజ్ చేయడం కంటే, రియల్లీ రియల్లీ, ఎందుకంటే డీటెయిల్ తెలియాలి కాబట్టి. సో ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ విల్ టెల్ యూ, గ్రో టుగెదర్. ఓకే, ప్రపంచం కలిసి పెరుగుతుంది సార్. ఓకే, ఏఎఫ్ఎల్జీలో, ఏఎఫ్ఎల్జీలో లాస్ట్ స్టెప్, నైస్, గ్రో, నైస్, గ్రో ఫ్రమ్ ద మిస్టేక్. మీరు ఒక ప్రాబ్లం జరిగింది, మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఏడవాలనిపించింది, ఏడ్చేశారు, ఒక గంట ఏడవాలనుకుంటున్నారు, కన్నీళ్ళు ఎన్ని ఉంటాయి సార్? ఎంతసేపు, 2 గంటలు ఏడవండి, 3 గంటలు ఏడవండి, షూర్ సార్, ఏదో ఒక టైంలో కన్నీళ్ళు ఆగిపోతాయిగా. రైట్ సార్, నిజంగా మీరు చెప్పినట్టు మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఇంకా చాలా మాట్లాడుకునేది ఉంది అనిపిస్తుంది. రియల్లీ వెరీ నైస్ టు టాక్ విత్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం, జయోలో ఈ విషయాలను చెప్పి ఫాలో ఇట్ అండ్ ఐ థింక్ ఐఎమ్ షూర్ యుల్ బి ఏబుల్ టు. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. సో చూసారుగా, ఇది వాళ్ళ జయహో సక్స్ మంత్ర, మరో జయహో సక్స్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.
ఉపన్యాసకళలు మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.